हाय फ्रेंड्स नेनु रहीम चूस्तुन्नारु क्रिएटिव हैक्स फ्रेंड्स ई रोज ई वीडियोलो आउट साइड रॉयल प्ले डिजाइन चेसुकोवच्चा अनि चाला मंदिकि ओक डाउट उंडिद्दि ई वीडियोलो दानि गुरिंचि क्लियर गा नेनु इन्फर्मेशन अनेदि इस्तानु मेन गा एंटंटे फ्रेंड्स ई रोज बयट एलिवेशन आउट साइड रॉयल प्ले डिजाइन चेस्तुन्नानु अयिते ई रॉयल प्ले डिजाइन कि नेनु पेट्टिन कोत्त पेरु एंटंटे सफारी डिजाइन फ्रेंड्स दीन गुरिंचि मीरेम पेद्द कष्टपडवसरला बेस कोट रॉयल लग्जरी एमल्शन वेसुकोनि దాని పైన టాప్ కోట్ రాయల్ ప్లే వేసి నేను రాయల్ ప్లేలో టూ కలర్స్ తీసుకుంటున్నాను. ఒకటి వచ్చేసేమో X112 ఆరెంజ్ కలర్, ఇంకోటి వచ్చి 0419 నట్ బ్రౌన్ కలరు. అయితే ఈ సఫారీ డిజైన్ చేయడానికి మనకి ప్రత్యేకంగా టూల్స్ ఏమి అవసరం లేదు. అమెజాన్లో నేను కింద లింక్ ఇస్తాను, 375 రూపాయలు ఉంటుంది. సో మీరు అక్కడే వెళ్ళి కావాలంటే పర్చేస్ చేయండి. ఫ్రెండ్స్ అది ఎలా ఉండిద్ది అంటే ఇట్లా ఫ్రెండ్స్ ఇది గన్ను ఇలా ఉంటుంది అన్నమాట. ఈ గన్ను మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయండి. అయితే ఈయన కొత్తగా జాయిన్ అయ్యాడు, ఈయన పేరు మోయిద్దీన్ పెయింటర్. అయితే తిను నేను ఎలివేషన్ డిజైన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అయితే అవుట్ సైడ్ రాయల్ ప్లే డిజైన్ చేసుకోవాలి, మీకు ఎండకి కానీ ఎక్కువ రోజులకు కానీ ఆగాలి, మన్నిగ్గా ఉండాలి అని అంటే మీరేం చేయవసరం, ఆక్వాటర్ పియు గ్లాసీ అని ఉంటుంది, 1 లీటర్ తీసుకొని దానికి అప్లై చేయొచ్చు. ఈ గ్లాసీ ఏంటంటే ఇంటీరియర్ దొరికిద్ది, ఎక్స్టీరియర్ దొరికిద్ది. మీరు ఎక్స్టీరియర్ వేసుకుంటే ఏమవుతుందంటే ఒక 5 ఇయర్స్ దాకా కలర్ అనేది డల్ అవ్వదు. మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మనం 5 ఇయర్స్ దాకా అదే డిజైన్తో పట్టుకొని ఉండలేం కదా ఫ్రెండ్స్, ఇంకా మనకు కొత్త కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి. సో తర్వాతకి నెక్స్ట్ వేరే డిజైన్ దాని మీద మీరు చేసేసుకోవచ్చు, ప్రైమర్ అప్లై చేసేసి. సో ఇప్పుడు ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను. అయితే నేను ఇది ఎక్కడెక్కడ చేస్తున్నానో మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. ఆ పైన ఎలివేషన్లో చూడండి మధ్యలో లైన్స్ ఉన్నాయి కదా. ఓకే ఫ్రెండ్స్, డిజైన్ చేసుకోవడానికి ముందుగా ట్రై ఒకటి, అలాగే డార్క్ కలర్ రాయల్ ప్లే 1 లీటరు, అలాగే లైట్ కలర్ ఆరెంజ్ కలర్ 1 లీటరు, అలాగే బేస్ కోట్ వేయడానికి రాయల్ లగ్జరీ ఎమల్షన్ తీసుకున్నాను, 2 స్పాంజర్ వాలర్లు, దానికి హ్యాండిల్స్, అలాగే 2 బ్రష్లు 3 ఇంచ్. ఫ్రెండ్స్ ఇవే అవుట్ సైడ్ రాయల్ ప్లే చేసుకోవడానికి మీకు కావాల్సింది. ఇంకా ఆక్వాటర్ పియు గ్లాసీ ఉంటుంది, ఆక్వాటర్ పియు గ్లాసీ మీరు చిక్కగా ఒక కోటింగ్ వేయాలి, దాంట్లో వాటర్ ఏం కలపకూడదు, డైరెక్ట్గా అప్లై చేయాలి. చూడండి ఇది ఇది ఆక్వాటర్ పియు గ్లాసీ, ఇది ఎక్స్టీరియర్కి. ఇది వేస్తేనే ఎండకి కానీ దుమ్ముకి కానీ ఎక్కువ రోజుల క్వాంటిటీకి క్వాలిటీగా ఉండడానికి ఇట్లోకి దీని కాస్ట్ వచ్చి 1000 రూపీస్ ఉంటుంది. మీకు ఆన్లైన్లో దొరకవచ్చు, ఒకసారి ట్రై చేయండి, లేకపోతే ఆఫ్లైన్లో మీరు పెయింట్ షాప్కి వెళ్ళి మీరు దీని గురించి ఒకసారి కనుక్కొని వాడండి. రాయల్ వైట్ లగ్జరీ ఎమల్షన్ 1 లీటర్ और उसमें डालने के लिए थोड़ा पानी, 1 लीटर में 200 ग्राम डाल लेना और आधे लीटर को 100 ग्राम डालना पड़ेगा. नंबर 3 इंच ब्रश, చాలా మందికి ఇది తీయడం రాదు, ప్యాకెట్ ఎలా పడితే అలా చింపుతూ ఉంటారు, కంగారు పడద్దు, చాలా సింపుల్గా తీయొచ్చు దీన్ని, అలా అంటే చాలు. నా తీస్తే హల్వాలాగా వచ్చింది, ఇది ఒక టెక్నిక్ అన్నమాట తెలుసుకోండి పెయింటర్. ఇంత కలుపుతాను, ₹70 ఇది. బ్రష్ వచ్చేసి 3 ఇంచ్ బ్రష్ 70 రూపాయలు, ఈ ట్రై వచ్చేసి 130, ఈ పెయింట్ వచ్చేసి 550. ప్యూర్ వైట్, దీంట్లో టింట్ ఏం కలపలేదు, డైరెక్ట్గానే అప్లై చేసేసుకోవాలి గోడకి. 2 కోటింగ్లు వేసి 2 కోటింగ్లు ఆరిన తర్వాత ఒక ఇది 2 కోట్స్ వేసిన తర్వాత ఒక 2 అవర్స్ ఆరనివ్వాలి. తర్వాత దీని మీద రాయల్ ప్లేతో పర్ఫార్మెన్స్ చేయాలి, అప్పుడు సఫారీ డిజైన్ బాగా నీట్గా వస్తుంది. అది 11 లక్షలు. ఫ్రెండ్స్ బేస్ కోట్ రాయల్ లగ్జరీ ఎమల్షనే యూజ్ చేస్తాను నేను, ఎందుకంటే చాలామంది ట్రాక్టర్ ఎమల్షన్ వేసుకోవచ్చా, ప్రీమియం వేసుకోవచ్చా, ఎఫెక్స్ వేసుకోవచ్చా, ఇంకా ట్రాక్టర్ షైన్ వేసుకోవచ్చా, ఏసీ షైన్ వేసుకోవచ్చా, ప్రీమియం షైన్ వేసుకోవచ్చా అని చాలామంది అడుగుతారు. ఫ్రెండ్స్ ఏంటంటే రాయల్ ప్లేకి ఖచ్చితంగా మీరు బేస్ కోట్ రాయల్ లగ్జరీ ఎమల్షనే వేయాలి. మీరు చూడండి రాయల్ లగ్జరీ ఎమల్షన్ డార్క్ కలర్స్ వేశారనుకోండి, అది ఒక రకంగా మ్యాట్ ఫినిష్లా కనబడుతుంది. సో ఆ వాల్పేపర్కి డిజైనింగ్ చేసినప్పుడు అదే చాలా అందంగా కనబడుతుంది. సో మీరు అందుకనే ఖచ్చితంగా రాయల్ లగ్జరీ ఎమల్షన్ యూజ్ చేయండి.
నేను 2 కోట్స్ వేసాను అది ఒక 2 అవర్స్ ఆగిన తర్వాత డ్రై అవుతుంది తర్వాత దాని మీద డిజైన్ చేస్తాను ఫ్రెండ్స్ అవుట్ సైడ్ ఎలివేషన్ కి బోర్డర్స్ కి వచ్చేసి రస్టిక్ టెక్చర్ ఇది చూడొచ్చు మీరు ఇక్కడ ఈ రస్టిక్ స్ట్రక్చర్ ప్యాకెట్ వచ్చేసి బస్తా 5 కేజీల బ్యాగ్ వస్తుంది ఈ బ్యాగ్ వచ్చేసి 500 అయితే ఇందులో స్టోన్ లేకుండా కూడా ఎక్రిలిక్ టెక్చర్ అనేది ఉంటది అది వచ్చేసి 5 కేజీల బకెట్ వస్తది బకెట్ లో ప్యాకింగ్ ఉంటది అది వచ్చి మీకు 800 పడింది ఇది వచ్చేసి మామూలు అవుట్ సైడ్ టెక్చర్ పెట్టుకునేది టెక్చర్ ఈ పెయింటర్ లో వాడే టెక్చర్ బ్యాగ్ ఇది బస్తా వచ్చి 500 రూపాయస్ ఇది అయితే ఫస్ట్ ప్లేన్ గా ఎక్కిచాను తర్వాత కొసే పారిన తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి సేమ్ మళ్ళీ స్పాచ్యులా టైప్ లో బ్లేడ్ తో తీసుకొని మళ్ళీ అక్కడ ఇలా ఇలా పెట్టాము సో ఎఫెక్ట్ వచ్చింది ఇది ఆరిపోయిన తర్వాత దీని మీద ఎక్స్టీరియర్ ప్రైమర్ సింగిల్ కోటింగ్ అప్లై చేశాం ఇప్పుడు దీని మీద టెక్చర్ కలరింగ్ ఎలా చేయాలో నేను ఒక్కొక్కటి చూపిస్తా ఉంటానో మీకు అర్థమైపోతుంది సో ఇంత ఎఫర్ట్ పెడుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి షేర్ చేయాలి వీడియోని లాస్ట్ దాకా చూడాలి ఓకేనా ఫ్రెండ్స్ ఒక లీటర్ ఆయిల్ బ్లేకి 200 గ్రాములు గాని గోడ పీల్ చేసుకుంటా ఉంటే 300 గ్రాములు గాని వాటర్ పోయాలి ఎక్స్ట్రా పోయకూడదు పెయింట్ పల్సగా అయిపోతే రాయల్ బ్లేడ్ డిజైన్ చేయడం చాలా కష్టం అవుతుంది ఇది దగ్గరికి వెళ్ళమా కానీ ఇంకోసారి పెయింట్ ఫ్రెండ్స్ ఇది సఫారీ డిజైన్ అయితే ఎయిర్ బబుల్స్ లో చాలా డిజైన్స్ చేసుకోవచ్చు నేను చిన్నగా ఇక్కడ డెమో చేస్తాను ఈ వచ్చి బబుల్ డిజైన్ అన్నమాట ఇది బబుల్ డిజైన్ ఇది అందరం చేసేది అయితే దీన్ని కొద్దిగా అప్గ్రేడ్ చేశాం ఫ్రెండ్స్ ఇది ఒక ర్యాలీ అన్నమాట ఇలా కూడా చేసుకోవచ్చు గార్ల్ డిజైన్ ఇది డిస్క్ డిజైన్ తలా జుట్టు సార్ ఎలా అనుకో ఏం కాదు కష్టపడే వాళ్ళు అలాగే సో రాయల్ ప్లే లోనే రెండు డిజైన్లు చేసాం ఇప్పుడు మూడో డిజైన్ చేస్తాం ఇదే మూడో డిజైన్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ వచ్చి సఫారీ డిజైన్ చూసారుగా కొత్త కొత్త ప్యాటర్న్స్ అన్నీ వస్తే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి చూడండి మా వాడు ఏదో సింపుల్గా చెప్పినాడు ఎంత పైన ఉన్నాడు చూడండి
ఫస్ట్ పై లైన్ వేసుకోవాలి అలాగే ఉంటుంది క్రాస్ ఇప్పుడు రెండో లైన్ మళ్ళీ కింద నుంచి క్రాస్ లేయాలి రెండో లైన్ వేసాము ఇప్పుడు మూడో లైన్ గన్ను పైకి ఇస్రాలి నా చేయి మూమెంట్ చూడండి ఎలా చేస్తున్నాను చేయి అలాగే చేయి అయిపోయింది చూడండి ఒకసారి లుక్ వేసుకోండి రాయల్ ప్లే చేసేటప్పుడు పెయింట్ లైట్గా ఎక్కించకూడదు లైట్గా ఎక్కిస్తే ఏమవుతుందంటే త్వరగా ఆరిపోతుంది మనం దాని మీద ఎయిర్ బబుల్తో ఎయిర్ గన్తో డిజైన్ చేద్దామంటే రాదు సో ఖచ్చితంగా పెయింట్ చిక్కగానే ఉండాలి అప్పుడే అది ఆడడానికి టైం పట్టిద్ది టెక్స్చర్ కూడా నీట్గా వస్తుంది ఇది మాత్రం అందరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు టెక్స్చర్కి రాయల్ మెటాలిక్ వేస్తున్నాను ఏషియన్ పెయింట్లో వాడచ్చు కానీ ఏషియన్ పెయింట్ కంటే కూడా మీకు కాపర్ ఏంటంటే అక్రిలిక్లోనే కొనండి లోకల్ కంపెనీ అయినా సరే పర్వాలేదు అక్రిలిక్ అయితేనే అది ఫినిషింగ్ బాగుంటుంది కాపర్ కలర్ గోల్డ్ అయినా సరే అంతే ఫ్రెండ్స్ అవుట్ సైడ్ టెక్స్చర్ కలరింగ్ చేసేటప్పుడు అంటే మెటాలిక్ కాపర్ బ్లాక్ మీద ఎక్కిచ్చేటప్పుడు చాలామంది ఒక చిన్న పొరపాటు చేస్తూ ఉంటారు సో ఆ పొరపాటు ఏంటి అని మీరు తెలుసుకుంటే ఇక మళ్ళీ ఆ పనిలో మిమ్మల్ని ఎదుర్కోవడానికి చాలా కష్టం ఎవరికైనా సరే అవుట్ సైడ్ టెక్స్చర్ చేసుకునేటప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను కాపర్ ఎక్కిచ్చాను అయితే మొత్తం ఎక్కేసింది ఈ లుక్ చూడండి ఎలా ఉందో అలాగే ఇక్కడ చూడండి అక్కడక్కడ కాపర్ అనేది అంటలేదు మధ్యలో బ్లాక్స్ కనబడుతున్నాయి అలాగే కాపర్ కనబడుతుంది అలాగే గోల్డ్ కూడా వేసాను ఈ టైప్ ఆఫ్ మనకి ఎలా కనబడుతుంది అంటే ఇలా చేసుకోవడం వల్ల ఇది ఒక రకమైన స్టోన్ లా కనబడుతుంది మీరు అలా అదే ప్లెయిన్గా ఇలా మొత్తం కప్పేశారనుకోండి అదైతే పెయింట్ వేసుకున్నట్టు ఉంటుంది మనకి స్టోన్ ఎఫెక్ట్ అనేది కనబడదు సో ఈ టెక్నిక్ అనేది మీరు చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి సో ఇలాగే చేయండి మీరు కాపర్ ఎక్కించేటప్పుడు మధ్య మధ్యలో ఇలా గ్యాప్స్ బ్లాక్ ఖచ్చితంగా వదలాలి ఎందుకంటే ఈ చీకటి వెనక్కి వెళ్తేనే ఈ కాపరు దీనికి ఉన్న షైనింగ్ అనేది ముందుకు వచ్చిద్ది మనకు కొత్త ఎఫెక్ట్ అనేది కనబడుతుంది అలాగే ఈ మిషన్ మీరు కొనుక్కోవాలి అంటే 13,000 అవుతుంది స్ప్రేకర్లు వచ్చేసి 2,000 ఎక్స్ట్రా వచ్చేసి ఆ పైప్స్ కానీ నట్స్ కానీ ఈ బోల్ట్స్ కానీ ఎక్స్ట్రా వచ్చేసి 2,000 మొత్తం మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇది రౌండ్ ఫిగర్గా 17,000 పెట్టుకుంటే మీరు వాల్ మీద 3D స్ప్రే పెయింటింగ్ చేసుకోవడానికి కంప్రెషర్ అనేది రెడీ అవుతుంది క్రియేట్ హ్యాక్స్ ద్వారా వచ్చాను నేను సబ్స్క్రైబర్ని అన్న నాకు ట్రైనింగ్ ఇచ్చాడు చూశారు కదా ఈ డిజైన్ని ఇదంతా చాలా ఓపిక్గా చేశామండి యాక్చువల్గా అన్న డిజైన్లకి పెట్టింది పేరు ఆయన నుంచి ఈ డిజైన్ నేను నేర్చుకోవడానికి వచ్చింది మా పని కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాయల్ ప్లే అవుట్ సైడ్ చేశాను అయితే ఎండకి ఈ వానకి వీటన్నిటికి దుమ్ముకి అన్నిటికీ తట్టుకోవాలి కలర్ కూడా డల్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆక్వాడార్ పియు గ్లాసీ మీద వాడాలి ఎక్స్టీరియర్కి సంబంధించింది దీంట్లో వాటర్ ఏం కలపకూడదు డైరెక్ట్గా గన్లో వేసేసి మీరు స్ప్రే చేసేయాలి అయితే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు స్ప్రే చేసేటప్పుడు ఒకే దగ్గర నుంచి స్ప్రే చేస్తే ఆ గ్లాసీ అనేది జారిపోతూ ఉంటుంది ఒకవేళ అలా గ్లాసీ వేసిన తర్వాత ఎక్కడైనా ఎక్కువ అయితే ఇలా కారిద్ది ఇలా కారిందని ఏం టెన్షన్ పడద్దు క్లాత్ ఒకటి తీసుకొని పొడి క్లాత్ కాటన్దే తీసుకొని ఎక్కడెక్కడైతే ఇదైందో దాని మీద ఇలా అద్దాలి అప్పుడు బబుల్ అనేది పగిలిపోయి మీకు ఎఫెక్ట్ అనేది కలిసిపోతుంది ఇదే టెక్నిక్ యూస్ చేయాలి మీరు ఇలా బబుల్స్ లాగా ఉన్నాయన్నీ ఇలాగా క్లాత్ తీసుకొని ఇలా అద్దుతూ ఉంటే
ఎక్కడెక్కడైతే ఎక్కువ పడినాయో అవన్నీ లెగిసిపోతూ ఉంది. విషయం ఏంటంటే పల్చగా ఎక్కించాలి, 1 అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెకండ్ లేయర్ మళ్ళీ పల్చగా ఎక్కించాలి. ఇలా గ్యాప్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వేసింది వేసినట్టు అక్కడ ఉంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది. సో ఇలాగ పర్ఫెక్ట్గా చేసుకోండి. ఇప్పుడు నేను స్ప్రే చేస్తాను ఎక్వాడార్ పియూ గ్లాస్. ఎలా ఎలా చేస్తానో చూడండి. ఇది లాక్, ఇది ఇది లాక్ సెట్ అయిపోయింది. ఇక రాదు, స్ప్రే చేసేటప్పుడు మధ్యలోకి స్ప్రే గన్ను ఆపకూడదు. చివరిదాకా తీసుకొని వెళ్తేనే అంత ఒక లెవెల్లో వస్తుంది. ఏ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ మెయింటైన్ చేయండి. కింద నుంచి పైకి వెళ్ళాలి. మ్యారేజ్ అవ్వకముందు మనం ఇదే ఫీల్డ్ చేస్తే అబ్బాయి ఏం చేస్తానంటే సింపుల్ గా సున్నాలు వేస్తాడు అని చెప్పేస్తారు. అంటే పెయింటింగ్ చేస్తున్నారో పెయింటింగ్ ఫీల్ చేస్తున్నారో ఆయా పెయింట్లు వేసుకుంటారు సున్నాలు వేసుకుంటారు అనే విధంగా చూస్తున్నారు చెప్పింది జనాలు. అవునండి అవును, వాళ్ళు టాలెంట్ గానీ లేకపోతే వాళ్ళు ఇంకేం చేయగలరేమో, వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీని చూసుకోగలరు, లేకపోతే వాళ్ళకు కూడా ఒక టాలెంట్ ఉంది అని ఒక నమ్మకం అనేది ఎవరికి జనాలకు లేదు అన్నమాట. అవునవును, అది ఒక బాధ, ఒక ఆర్టిస్ట్ బాధ, లేదా ఒక పెయింటర్ బాధ, ఒక పెయింటర్ కి తెలుసు అన్నమాట. ఆయన మీరు వర్క్ చేసినప్పుడు మీ దగ్గర చూసారు లేదు నాకు తెలియదు, కానీ లేదు కలవాలి, కంపల్సరీ కలవాలి. మీరు చూస్తే ఇంకా ఆయన కూడా యాక్టివ్ కానీ మీరు చెప్పక్కర్లేదు, అంత యాక్టివ్ ఉంటారు అన్నమాట. మనం కూడా ఉండలేం ఓపిక మీద. ఓకే ఓకే, మనం కూర్చొని చూసినా సరే అంత ఓపిక మీద ఉండలేం మనం. ఆయన ఆ 8 అవర్స్ 9 అవర్స్ వర్క్ లో కూడా అదే యాక్టివ్ ఉంటారు అన్నమాట. చాలా చాలా ఇష్టం ఆయన అంటే అందరికి, మీకే కాదు ఇంకా నా ఒపీనియన్ కదా అది, నా ఒపీనియన్ కదా. అంటే ఆయన అయితే ఒక పెయింటర్ కి అయితే మాత్రం హీరో అయినా.